ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది అనేది మొట్టమొదటి నుంచి అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు కనీసం ఇరవై నుంచి ముప్పై స్థానాలైతే వస్తాయి అని ఖచ్చితంగా ఒక అంచనా అయితే వేసుకున్నారు అంటే కాపు సామాజిక వర్గం పూర్తిగా కాపు కాస్తోంది జనసేనని ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై స్థానాలు అయితే దక్కుతాయని అనుకున్నారు కానీ సొంత స్థానం కూడా సొంత సీటు కూడా దక్కించుకోలేని పరిస్థితి సో అప్పుడే అర్థమైపోయింది తేలిపోయింది కాపు సామాజిక వర్గం పూర్తిగా వైసీపీ అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసింది కానీ జనసేన కాదు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో తేలిపోయింది అయితే ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందో బా జనసేన ఇప్పుడు బీజేపీ కూడా మెల్లిమెల్లిగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అధికారంలోకి రావాలి అంటే ఇప్పటి నుంచి ఒక పక్కా ప్లాన్ వేయాలి అనే ఆ స్కెచ్ వేసి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఎప్పుడైతే కాపు రిజర్వేషన్ అంశాన్ని పవన్ ద్వారా బీజేపీ కదుపుతున్నట్లు అర్థమవుతుందో కాపు సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకునే పనిలో జనసేన ఉంటే కమ్మ సామాజిక వర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఆకర్షించే పనిలో పడింది అనేది తాజా పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే కమ్మ సామాజిక వర్గం అండదండలు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఉన్నాయి అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు పలుమార్లు చెబుతూ ఉంటారు ఒక రకంగా అది వాస్తవం కూడా ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కనుక ఆ కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసి భారతీయ జనతా పార్టీకి కమ్మ సామాజిక వర్గాన్ని సామాజిక వర్గ బలాన్ని పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే అవకాశం ఉంటుంది అనే ప్లాన్ ఇప్పుడు పక్కా స్కెచ్ వేసింది భారతీయ జనతా పార్టీ అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ విధంగానే ప్లాన్ ఉంది అనేది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే కనుక బీజేపీకి ఇప్పుడు ఆదరణ పెరిగింది అనేది భారతీయ జనతా పార్టీ నేతల ఉద్దేశం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు బీజేపీలో ఉండడంతో చాలామంది ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అనేది అంటే ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏదైనా ఒక కీలక పదవిని కూడా అప్పగిస్తే మరింతగా బీజేపీ బలపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఆలోచనలో కూడా బీజేపీ పెద్దలు ఉన్నారంటే అందుకే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు ఒక కీలక పదవి కూడా కట్టబెట్టబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు బలమైన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకోవాలి అనేది కూడా బీజేపీ అగ్ర నేతలు రచిస్తూ ఒక అతి పెద్ద వ్యూహం అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ తగిలినట్టు అవుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి అలాగే సైకిల్ పూర్తిగా పంచర్ అవ్వడం ఖాయం ఈ నిర్ణయంతో ఈ పక్కా ప్లాన్తో అందుకే భారతీయ జనతా పార్టీ ఒక సరికొత్త వ్యూహంతో సరికొత్త స్ట్రాటజీని అవలంబించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది మరి దీన్ని తట్టుకొని నిలబడగలదా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి దగ్గర అవ్వాలని చూస్తుంది ఇటువంటి నేపథ్యంలో రివర్స్ గేమ్ మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ రివర్స్ గేమ్ వల్ల కలిసి వచ్చేది బీజేపీకా లేదంటే టీడీపీకా ఏం జరుగుతుంది అనేది చూడాలి